హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏమండో ఇచ్చేసారా ఛానల్కి స్వాగతం అండి. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను చేసే అన్ని వీడియోలు మీరు వెంటనే చూడగలుగుతారు. ఏంటి ఇంకా గివ్ అవే విన్నర్స్ నేను అన్ చేయట్లేదు, 2 డేస్ నుంచి మీ వీడియోసే అప్లోడ్ చేయట్లేదు అనుకుంటున్నారా? ఏమనుకోవద్దండి, కొంచెం బిజీ, కజిన్ మ్యారేజ్, ఆ బిజీలో ఉండిపోయానమాట. అయితే గివ్ అవే విన్నర్స్ని మోస్ట్లీ నేను రేపు రిలీజ్ చేసేస్తానండి. సో లేట్ అయినందుకు ఏమీ అనుకోకండి. అయితే ఇవాళ మన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎంత చెప్పినా తరగని టాపిక్, అలాంటి బెస్ట్ ఎవర్ టాపిక్ అండి ఇవాళ. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి సందుదాయితుడు, చిన్ని కృష్ణ నిన్ను చేరుకులతో, ఇలా యావత్ మానవాళి అద్భుతంగా జరుపుకునే శ్రీకృష్ణుడి జన్మాష్టమి అండి. విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం అండ్ అష్టమి రోజు కృష్ణుడు జన్మించడం వల్ల మన శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటున్నామండి. పండుగనే కృష్ణాష్టమి, జన్మాష్టమి అని కూడా పిలుస్తుంటారు. ఈ కృష్ణాష్టమిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి చేస్తారో వాళ్ళకి గోదానాన్ని ఇచ్చినంత ఫలితం దక్కుతుందని, సువర్ణదానాన్ని ఇచ్చిన ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెప్తున్నాయండి. అయితే ఈ జన్మాష్టమిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుడి పూజ చేసుకొని ఉట్టి మహోత్సవంతో అద్భుతంగా ముగిస్తారన్నమాట. అంత అద్భుతమైన శ్రీకృష్ణాష్టమి పండుగని మా ఇంట్లో ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అసలు శ్రీకృష్ణుడి పాదాలు ఎలా వేయాలి, అయినా శ్రీకృష్ణుడికి రాధకి ఉన్న సంబంధం ఏంటి, రాధ ఏమైంది, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, రాధాకృష్ణుల ప్రేమ అమోఘం. శ్రీకృష్ణుడి కంటే 10 ఏళ్ళు పెద్దదైన రాధ వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి ఏమాత్రం అడ్డు కాలేదండి. ఇది శారీరక సాన్నిహిత్యం మాత్రం కాదు, మానసిక సాన్నిహిత్యమే వాళ్ళిద్దరూ కోరుకున్నారు. ఇది చాలా అపురూపమైన, అద్భుతమైన అనుబంధం అని చెప్పుకోవాలి. ఏదో ఈ రోజుల్లో మనం మాట్లాడుకునే ప్రేమలు వేరు, ఆ రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అది అద్భుతమైన ఆరాధన అని చెప్పుకోవాలి. అంత అద్భుతమైన ఆరాధన, చిరస్మరణీయం, చిరకాలం ఉండే ప్రేమ అండి. ఎవరైనా ప్రేమ అనే పదాన్ని మాట్లాడారు అంటే దానికి నిర్వచనం రాధ అని చెప్పుకోవాలి. అసలు ఈ శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత రాధాకృష్ణుల పరిచయాలు ఇవన్నీ మనకి తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత శ్రీకృష్ణుడు రాధని వదిలి వెళ్ళిన తర్వాత అసలు రాధ ఏమైంది అనే విషయాలు చాలామందికి తెలియవు. రాధ శ్రీకృష్ణుని వదిలి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు శ్రీకృష్ణుడు ఒకే ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి వెళ్ళాడటండి. కానీ ఆ 5 నిమిషాలు రాధ శ్రీకృష్ణుని ఏమీ అడగలేదు, ఆయన ఏమీ చెప్పలేదు. ఎందుకంటే రాధకి తెలుసు శ్రీకృష్ణుడు వెళ్ళాల్సిన కారణం ఏంటి అని, శ్రీకృష్ణుడికి తెలుసు రాధకి చెప్పాల్సిన పని లేదు అని. సో అలా వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ అమ్మ యొక్క బాధను తట్టుకోలేక రాధ పెళ్లి చేసుకుందండి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కూడా కందితను. వృద్ధాప్యం వచ్చిన తర్వాత శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారి చూస్తే చాలు తన జన్మ ఇక తరించిపోతుంది అనుకునే పరిస్థితుల్లో రాధ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక పరిచారికగా అక్కడ ఉండడం జరిగింది. ఆమె రాధ అన్న సంగతి శ్రీకృష్ణుడికి తప్ప మరెవ్వరికీ తెలియలేదు. అయితే రాధ, శారీరకంగా మేమిద్దరం దగ్గర లేకపోయినా మానసికంగా మేమిద్దరం చాలా దగ్గరగా ఉన్నాం, ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది, అదే చాలు నాకు అని అక్కడ ఎక్కువ కాలం ఉండలేక తిరిగి వెనక్కి వచ్చేసింది. అదండి రాధ కృష్ణుల మధ్య ఉన్న సాన్నిహిత్యం, సంబంధం. ఇంకా ఇలా నేను అడుగులు వేసేసాను, శ్రీకృష్ణుడి పాదాలు ఏంటి, కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నాయి అని అనుకోకండి. శ్రీకృష్ణుడు పెద్దగా చిన్నగా అన్ని అవతారాల్లోనూ ఉన్నాడు కదా, అలా అడ్జస్ట్ అయిపోండి. ఇక ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, శ్రీకృష్ణుడు 8వ అవతారం మనందరికీ తెలుసు, చాలామంది రాక్షసుల్ని అంతం చేసిన అవతారం అది, చాలా అద్భుతమైన అవతారం. సో ఆ అవతారంలో మానవాళికి గీతోపదేశాన్ని కూడా చేశాడు భగవంతుడు అని మనందరికీ తెలుసు. సో అలాంటి గీతోపదేశాన్ని చేసిన శ్రీకృష్ణుని యొక్క పూజే ఈరోజు మన సారాంశం, మన అంశం. ఇక ఇలా నేను దేవుడి దగ్గర పాదాలని పసుపు కుంకుమలతో అలంకరించేస్తున్నాను.
పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్న తర్వాత శ్రీకృష్ణుని ఉయ్యాల్లో వేసి ఉయ్యాల సేవ చేసి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారండి. ఇది ప్రతి సంవత్సరం చేసుకోగలిగితే అద్భుతం. ఒకవేళ చేసుకోలేని వాళ్ళు మరేం నష్టం లేదండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న దేవుడు కాదండు, అడిగింది ఇవ్వనన్నాడు. సో అలా అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన పండగ అన్నమాట. అసలు శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలుసా మీకు? నరకాసురుడు అనే రాక్షసుడు తన రాజభవనంలో 16,000 మంది మహిళలను బంధించాడు. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత వాళ్ళందరినీ నరకాసురుడు బందీ నుంచి విముక్తి చేశాడట. కానీ ఆ మహిళల తల్లిదండ్రులు కూడా వాళ్ళని స్వీకరించడానికి నిరాకరించారంట. ఈ కారణంగా వీరందరినీ శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాల్సి వచ్చిందండి. ఒకే రోజు 16,000 మందిని పెళ్లి చేసుకుని వారికి ఆశ్రయం కల్పించాడనమాట. అంతేకాకుండా వీరిని గౌరవించేందుకు ఒక కోటని నిర్మించి ఇచ్చాడట. అదండి 16,000 మంది గోపికల వెనకాలన్న కథ అన్నమాట. శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు కాకుండా 8 మంది భార్యలు కూడా ఉన్నారు. అది అష్టభార్యలు అంటాం. ఈ 8 మందికి కూడా 80 మంది పిల్లలు ఉన్నారంటే ఎవరు నమ్మరన్నమాట. అయితే 8 మంది భార్యల ద్వారా 80 మంది పిల్లలను శ్రీకృష్ణుడు పొందాడు. ఈయన కుమారుల్లో ప్రద్యుద్యుమ్నుడు ముఖ్యుడు. వీరిలో రుక్మిణి, సత్యభామ, శ్రీదేవి, భూదేవి వీళ్ళ పేరిట ఆరాధిస్తాం. కృష్ణుడి ఇతర భార్యలో కాలిందిని మాత్రమే యమునా నది రూపంలో కొలుస్తారట. ఈ విధంగా కృష్ణుడు 16,800 మంది భార్యలు ఉన్నారండి. అయితే గోకులాష్టమి రోజు రాధను మాత్రమే ప్రత్యేకంగా పూజిస్తారన్నమాట. రాధాకృష్ణుల పవిత్రమైన ప్రేమ అండి. గోపిలకల కంటే కృష్ణుడు రాధనే ఎక్కువగా ప్రేమించాడు. మహాభారత కథ ప్రకారం గోకులంలో కన్నయ్య కలిసి ఆడుకున్న వారిలో రాధ కూడా ఒక్కరు. మహాభారతం ప్రకారం కృష్ణుడు తన అవతారాన్ని ముగించింది నిజమైతే రాధ కూడా మధురలోని ఆయార్కుల గ్రామంలో మరణించి ఉండాలి. అక్కడ రాధకి ఆలయం ఉంది అని కూడా చెబుతుంటారు. అయితే వైష్ణవ ఆరాధనలో కృష్ణుడి ఆలోచనలో రాధ ఎప్పుడు జీవించి ఉంటుందని నమ్ముతారు. ఈ విధంగా కృష్ణుడి చిన్ననాటి స్నేహితురాలు రాధను చివరి వరకు ప్రేమించాడు. ఈ ప్రేమను దృష్టిలో ఉంచుకుని గోకులాష్టమి నాడు రాధని కృష్ణుణ్ణి కొలుస్తారండి. అండి మరి నాకు తెలిసిన కృష్ణాష్టమి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఇలా పూజ చేసిన తర్వాత ఇక ఉయ్యాల సేవ ఉంటుందండి. ఉయ్యాల సేవలో జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో జో తులుత బ్రహ్మాండము తొట్టి గావించి నాలుగు వేదములు గొలుసులమరించి బలువైన ఫణిరాజు పాను పేర్పరచి ఆధారమని ఏటి దూలములు వేసి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో జో తొలుత బ్రహ్మాండము తొట్టె గావించి కామ క్రోధములు కట్టుగావించి సాహసమ్మని ఏటి పాడగావించి భక్తి చేతులు గట్టి పాను మమరించి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో జో. ఇలా ఉయ్యాల సేవ చేసి స్వామివారిని తరించడమేనండి. ఇదండి ఇవాళ విలేజ్లో మన శ్రీకృష్ణాష్టమి పండుగ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.